హాయ్ ఫ్రెండ్స్, మేము నెల్లూరులో బారా షాహిద్ అనే దర్గాకు వచ్చాము. సో ఈ దర్గా అనేది చాలా ఫేమస్. రొట్టెల ఫెస్టివల్ అనేది 5 డేస్ చేస్తారంట. సో ఇంతకుముందు అయితే 1 డేనే చేసేవాళ్ళు, ఇప్పుడు ఫేమస్ అవటం వల్ల 5 డేస్, 3 డేస్ నుంచి 5 డేస్కి వచ్చింది. 5 డేస్ చేస్తున్నారు. సో ఇక్కడ ఎందుకు ఇంత ప్రత్యేక, అసలు బారా షాహిద్ అనే నేమ్ ఎలా వచ్చిందో ఫస్ట్ చూద్దాము. సో బారా అంటే 12, షాహిద్ అంటే అల్లా ధ్యాసలో సమాజం కోసం సర్వస్వం త్యాగం చేసి అమరులైన వారు అనమాట. సో అలా బారా షాహిద్ అనే నేమ్ అనేది వచ్చింది దానికి. సో ఇది ఎందుకు ఇంత ఫేమస్ అయింది ఇక్కడ అంటే అని చూసుకుంటే, మనకి 1651లో సౌదీలోని మక్కా షరీఫ్ నుంచి 12 మంది వీరులు సంచరిస్తూ ఇండియాకి వచ్చారనమాట. సో ఆ టైంలో కర్ణాటక ప్రాంతంలో హైదర్ అలీ పరిపాలన, నెల్లూరు ప్రాంతంలో నవాబుల పరిపాలన ఉండేదని చరిత్ర చెప్తుంది. అప్పుడు తమిళనాడులోని వాలాజరాజులపై దండెత్తడానికి బీజాపూర్ సైన్యం బయలుదేరిందంట. వారితో పాటే ప్రచారానికి వచ్చిన మక్కా వీరుల బృందం కూడా అడుగులు కలిపింది. వాలాజరాజులు గుర్రాలపై నెల్లూరు వైపు వెళుతుండగా గండవరం వద్ద తమిళనాడు సైన్యంతో యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో ఆ 12 మంది వీరులు తలలు గండవరంలో నేలరాలాయి, మొండాలు మాత్రం గుర్రాలపైన స్వర్ణాల చెరువు వద్దకు చేరుకున్నాయని చరిత్ర చెప్తుంది. కొంతకాలం తర్వాత చెరువు వద్ద నిత్యం దుస్తులు ఉతికి రజక దంపతులకు ఒకరోజు కలలో కనిపించారట ఆ 12 మంది వీరులు. కనిపించి అప్పట్లో నెల్లూరులో పరిపాలిస్తున్న అర్కాట్ రాజు భార్య అనారోగ్యంతో ఉందని, మా శవాలు కలిసిన ప్రాంతంలో మట్టిని తీసుకెళ్ళి ఆమె నుదుటిన తిలకం దిద్దితే ఆమె అనారోగ్యం తగ్గుతుందని చెప్పారు. ఆ సమాచారాన్ని రాజు భటుల ద్వారా తెలియజేశారన్నమాట. సో ఆ దంపతులు చెప్పినట్లే ఆ రాజు భార్యకి ఆమెకి కొద్ది రోజుల్లోనే రోగం అనేది తగ్గిపోయిందట. రాజు రాణి ఇద్దరు కలిసి ఆ చెరువు దగ్గరకు వచ్చి అక్కడ దర్గా కట్టించి పూజలు చేయడం స్టార్ట్ చేశారనమాట. ఇలా పూజలు చేయడానికి వచ్చేటప్పుడు రొట్టెలు తెచ్చుకొని వాళ్ళు అలా అక్కడ రొట్టెలు తినేసి మిగిలినవి వేరే వాళ్ళకి పంచి పెడుతూ ఉండేవాళ్ళట రొట్టెలు. సో అలా రొట్టెల పండుగ అనేది స్టార్ట్ అయిందంట. ఇదే ఆచారం ఇప్పటికీ కొనసాగుతుందన్నమాట ఇక్కడ. సో అలా రొట్టెల పండుగని చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటారు. ఇక్కడ ఫస్ట్ అయితే ఇది మొహరం. ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో రొట్టెల పండుగకు ఎంతో విశిష్ట, ఇక్కడ కోరిన కోరికలు కూడా తీర్చే పండుగ కూడా అంటూ ఉంటారు. ఏ కోరిక కోరుకున్నా అది నెరవేరుతుందని అంటారు అన్నమాట. ప్రతి ఏటా మొహరం నెల ప్రారంభమైన 11 రోజులకు ఆ పండుగ అనమాట ఈ రొట్టెల పండుగ స్టార్ట్ అవుతుంది. అలా ఫస్ట్ ఒకరోజు చేసేవాళ్ళు, ఇప్పుడు 5 డేస్ చేస్తున్నారు అనమాట. సో ఈ రొట్టెల పండుగకి సో చాలామంది మన పవన్ కళ్యాణ్ గారు అండ్ యాక్టర్స్ అని ఆలీ గారు అలా చాలామంది వచ్చారు. పొలిటికల్గా కూడా చాలామంది వచ్చారు. ఆ రొట్టెల ఫెస్టివల్ అప్పుడు చాలామంది వస్తూ ఉండేవారు అనమాట. అసలు వివిధ ప్రాంతాల నుంచి కూడా ఎక్కడెక్కడ జనాలు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి అందరూ ఆ రొట్టెల పండుగ అప్పుడు ఖచ్చితంగా వచ్చి ఆ రొట్టెలను పట్టుకుంటే, ఆ రొట్టెల పండుగ ఫెస్టివల్ అప్పుడు ఆ రొట్టెను పట్టుకుంటే అలా ఆ కోరికలన్నీ వాళ్ళ కోరికలన్నీ నెరవేరుతాయని ఒక నమ్మకంగా వస్తుంది అనమాట. ఇక్కడ స్వర్ణాల చెరువు దగ్గర రొట్టెలు తిని ఆ నీళ్లు తాగితే అక్కడ వాళ్ళ అనారోగ్యం కూడా మేలవుతుంది అని, అంతా బాగుంటుంది అని చెప్పేసి అలా నమ్ముతూ వస్తున్నారు. ఇప్పటికి కూడా అదే కొనసాగుతూ ఉందన్నమాట. ఇక్కడ చూసారా, ఇది ప్రపంచంలో ఎక్కడా జరగని వింత. రైలు పట్టాల మధ్య, 2 రైలు పట్టాల మధ్యలో దర్గా ఉంది ఇక్కడ చూడండి. ఇది నెల్లూరు రైల్వే స్టేషన్ దగ్గరలో ఉందన్నమాట. రంగనాయకులపేట రైల్వే గేట్ ప్రాంతం అనమాట ఇది. ఎన్నో ఏళ్ల క్రితం ఇక్కడ సయ్యద్ మెహదీన్ షావిలి ఉండేవాళ్ళు. సో ఆయన భార్య అల్లా సేవలో ఉండేవాళ్ళు అనమాట. సో వారి శవాలు ఈ భూమి కింద, ఆ భూమి లోపల ఉన్న వాళ్ళ శవాలకి ఇక్కడ దర్గా కట్టారనమాట. బ్రిటిష్ కాలంలో విజయవాడ చెన్నై రైలు మార్గం నిర్మించారు. మొదటి రైలు మార్గాన్ని నిర్మించారనమాట బ్రిటిష్ కాలంలోనే విజయవాడకి చెన్నైకి అనమాట. సో పెన్న నది దాటిన వెంటనే 1 కిలోమీటర్ దూరంలో రైల్వే స్టేషన్ ఉండేది. ఈ రెండింటి మధ్యలో ఈ దర్గా ఉండిపోయిందనమాట. అలాగే 2 లైన్ వేసే సమయంలో ఆ దర్గా మధ్యలో ఉండిపోయిందనమాట. సో ఇది చూసారా, ఇది వచ్చేసి ఇదే అనమాట స్వర్ణాల చెరువు. సేమ్ ఫస్ట్లో చెప్పాను కదా, బారా షాహిద్ దర్గాలో ఇది దగ్గర స్వర్ణాల చెరువు అనమాట. సో ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉందన్నమాట. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. అండ్ ఇంకా నా ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.